యాదాద్రి భువనగిరి జిల్లా దళిత బంధు పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని లబ్ధిదారులు మీడియాని ఆశ్రయించారు ఒక్కొక్క యూనిట్కు రెండు లక్షల యాభై రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు ఈ మేరకు ఆత్మగూరు మండలం మురిపిరాల గ్రామంలో నలభై ఐదు యూనిట్లు వచ్చాయని కానీ బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన మరో ఏడుగురికి కూడా దళిత బంధు పథకం ఇచ్చి మూడు లక్షల రూపాయల వరకు తీసుకున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య వారికి అండగా ఉంటానని భరోసా కల్పించి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆత్మగురు మండలం మొరిపిరాల గ్రామంలో దళిత సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దళిత బంధించి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడదామంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు దళిత బంధులను కూడా రాక్షసులు లెక్క తిని ఇవాళ దాని మీద మొన్న ఆ యారుటలో మా స్వగ్రామంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అన్నా మాకు దళితులకు ఇట్లా అన్యాయం జరిగింది మా గురించి మీరు కొట్టాడంటే నేను దళిత బంధు మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మాట్లాడితే ఇక్కడ దొర ఒక అహంకార పూరితంతో ఒక బహుజన నన్ను వ్యక్తిగతంగా దూషించి లేనిపోని దుర్భాషలాడి ఇలా ఒక కించపరిచే విధంగా మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సరే నువ్వు పదవీ బలం అహంకార బలం డబ్బు బలం ఉంది అధికార బలం ఉందని మాట్లాడుతున్నావు అదే అధికార బలంతో నువ్వు ఆ మురిపిరాల గ్రామం పోయి దళితులను జరిగినటువంటి అన్యాయాన్ని నువ్వు ని పూర్తి చేయాలి నువ్వు తీసుకున్న ఏజెంట్ తీసుకుండా ఎవరు తీసుకురో దాన్ని పూర్తిగా ఇంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే దాన్ని ఎదురు దమ్ము లేక దాన్ని నిరూపించే దమ్ము లేక ఇలా వ్యక్తిగతంగా దూషణ చేస్తున్నావు ఆలేరు ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆలేరు ప్రజలే ప్రజాక్షేత్రంలోనే ఈ తీర్పిస్తారని చెప్పి తెలియజేస్తున్నా తెలివి కల్లో కూడా మాట మాట్లాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి వచ్చింది ధరణిలో ఎవరి బంతుకు ఎవరైనా సంతకాలు పెడతారా వాళ్ళు ఎవరిదో కంపెనీకి సంబంధించినటువంటి భూములలో వాళ్ళకు మూడు ఎకరాలు ఉంది వీళ్ళకి మూడు ఎకరాలు ఉంది అస్సలు ల్యాండ్ గ్రాఫర్ నువ్వు ఏది ఉంటే ఆధార్తో నిరూపించు నేను దేవుని దగ్గర రాను ఆలేని నడిపొడ్డులో ప్రజలైన దేవుళ్ళు కాబట్టి ప్రజల మధ్య తెలుసుకుంటా అలాంటి ఉంటే చూయించు నేనే ఒప్పుకుంటా దానికి నేను సిద్ధం సైలెన్స్ పెట్ట